తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న ఫైర్ సిబ్బందికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో కొత్తపేటలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎఫ్ఓ బాలరాజు, ఏడిఎఫ్ఓ ఆదినారాయణ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లు ప్రాణాలకు తెగించి పోరాడే రెస్క్యూ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా నివార్ తుఫాన్ సమయంలో రెస్క్యూ సిబ్బంది చేసిన ఆపరేషన్ అమోఘం, వారిని ప్రోత్సహిస్తూ లక్ష రూపాయలు కూడా సిబ్బందికి అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే నూతన అగ్నిమాపక బిల్డింగ్ లో సిబ్బంది కొరకు షీట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెస్క్యూ చేయడంలో చాలా ప్రయత్నం చేశారు, అలాగే చాలా మంది రెస్క్యూ చేయడం జరిగింది అనమాట మొత్తం అందరినీ కూడా. సో ఆ విషయంలో మాత్రం చాలా మేము అభినందిస్తున్నాం సార్ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే జనరల్గా అందరూ మేము వచ్చామంటే ఇప్పటికే మాకు వదిలేసేసి అందరూ పార్టీకి వెళ్ళిపోతుంటారు, కానీ సార్ వచ్చి అక్కడికి వచ్చి మాతో పార్టీ ఉండి లోపలికి అక్కడ వచ్చి వాటిలో దిగి మాతో పార్టీ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేసి అందరినీ బాగా ఎంకరేజ్ చేసి చేయడం జరిగింది. సో అదే అందరికీ బాగా ఉత్సాహంగా అందరినీ వర్క్ చేయించడంలో మన ఎమ్మెల్యే గారు చాలా ముందుంటారు. చాలా చోట్ల మేము గమనిస్తూనే ఉంటాం. సో అది ఎప్పుడు మేము అది గుర్తుపెట్టుకునే ఉంటాం. మేము ఏర్పేట దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో యాక్చువల్గా అంటే మామూలుగా మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతాం, అంటే ఎలా కొట్టుకుపోతామో ఏమైపోతామో ఏమో లోపల తెలుసుకో. ఆ రోజు ఉన్నటువంటి ఫ్లోలో మళ్ళీ మధ్యలో ఇరుక్కుపోయాము. అక్కడికి వెళ్ళడానికి మేము ఆర్డర్ ఇచ్చామో లేదో మా సిబ్బంది ఇమీడియట్ గా వచ్చిన రావడం అన్ని చెక్క రెడీ అసలు ఎలా ఉంది ఏంటని వెళ్ళేసి లోపలికి వెళ్ళి పోయి ఫ్లో వాటర్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకోండి. సో చాలా రోజు అవన్నీ చూసిన తర్వాత అప్పటికప్పుడే మా సిబ్బంది యొక్క శ్రమని గుర్తించి అక్కడికి అప్పుడే లక్ష రూపాయలు ఇచ్చి మా సిబ్బంది అందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చి అవన్నీ కూడా దాని తర్వాత మళ్ళీ రెండు ఆపరేషన్స్ లో సహాయం పడి సిబ్బందితో పాటు కంటిన్యూగా పాల్గొనడం జరిగింది. ఒక ప్లేస్ లో మా వారికి ప్రమాదం జరిగింది. ఆ రోజు సార్ అందరూ కలిసి పాపం ఏదో విధంగా వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. అంటే